భారతదేశంలో ప్రముఖ 4G మరియు మొబైల్ బ్రాడ్బ్యాండ్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ఫోకామ్ లిమిటెడ్. అదే అండి జియో. భారతదేశాన్ని కేంద్రీకరించి అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్ వ్యవస్థను నిర్మిస్తుంది. జియో అనేక ముఖ్యమైన ప్రపంచ భాగస్వాములు మరియు ప్రపంచ స్థాయి జలాంతర్గామి కేబుల్ సరఫరాదారులు సబ్కామ్తో కలిసి ప్రస్తుతం ఈ ప్రాంతమంతా డేటా డిమాండ్లో ఉన్న అసాధారణ వృద్ధికి తోడ్పడడానికి ఈ రెండు తదితరాలు కేబుల్లను మోహరిస్తుంది. ఇండియా ఆసియా ఎక్స్ప్రెస్ వ్యవస్థ భారతదేశానికి తూర్పు వైపు సింగపూర్ మరియు అంతకుమించి కలుపుతుంది. అయితే ఇండియా యూరప్ ఎక్స్ప్రెస్ వ్యవస్థ భారతదేశానికి పశ్చిమ దిశగా మధ్యప్రాచార్యం ప్రాంతంలో ఐరోపాను కలుపుతుంది. సుజావుగా ఒకటిదానిలో ఒకటి అనుసంధించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా సేవలను విస్తరించడానికి ప్రపంచంలోనే అగ్ర ఇంటర్చేంజ్ పాయింట్లు మరియు కనెక్ట్ హబ్లను కలుగు చేస్తున్నాయి. ఐఏఎక్స్ మరియు ఐఈఎక్స్ వినియోగదారులకు మరియు సంస్థ వినియోగదారులకు భారతదేశంలో వెలుపల కంటెంట్ క్లౌడ్ సేవలను యాక్సెస్ చేసే సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఫైబర్ ఆప్టిక్ జలాంతర్గామి టెలికమ్యూనికేషన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ వ్యవస్థలు భారతదేశ అంతర్జాతీయ నెట్వర్క్ మ్యాప్ల మధ్యలో ఉంచాయి. భారతదేశం యొక్క పెరిగిన ప్రాముఖ్యత, అద్భుతమైన వృద్ధిని మరియు 2006లో జియో 2000 సేవలు ప్రవేశపెట్టినప్పటికీ డేటా వాడకంలో క్వాంటమ్ మార్పులను గుర్తించారు. ఈ అత్యధిక సామర్థ్యం మరియు హైస్పీడ్ వ్యవస్థలు 16,000 కిలోమీటర్లకు పైగా 200 TBPSలకు పైగా సామర్థ్యాన్ని అందిస్తాయి. ఓపెన్ సిస్టమ్ టెక్నాలజీ మరియు తాజా తరంగ ధైర్యం స్విచ్ రోడ్ కామ్లలో బ్రాడింగ్ టెక్నాలజీతో పాటు అనేక రకమైన అప్గ్రేడ్ విస్తరణ మరియు బహుళ ప్రాంతాల్లో తరంగాలను జోడించడానికి వదలడానికి అంతిమ సౌకర్యం కలిగిస్తుంటాయి. ఇదే విధంగా జియో ముందుకు వెళ్లాలని భావిస్తూ జియో అధిక రకమైన పెట్టుబడులు అంతర్జాతీయ టెక్నాలజీ వినమణలో వినియోగంలో ముందు ముందుకు వెళ్లాలని భారతదేశ ప్రభుత్వం కూడా మున ముందు సాయం చేయబోతున్నట్టు సమాచారం.